నందమూరి నటసింహం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలోనే నడిచే కథతో బాలయ్య మెరవనున్నాడు ఇందులో. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ అలరించనుంది. ఈ దసరా పండుగకు ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ తర్వాత సినిమా ఏ దర్శకుడితో అనేది బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడి తర్వాత నెక్స్ట్ సినిమాను బీవీఎస్ రవితో చేయనున్నాడు. రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది. ఆయన పనిచేసిన చాలా సినిమాలు హిట్టా కూడా తెచ్చుకున్నాయి. బీవీఎస్ రవి వినిపించిన కథకి బాలయ్య ఇంప్రెస్ అయ్యారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారనే వార్తలు వినవస్తున్నాయి. బాలయ్య చేసిన అన్స్టాపబుల్ డిజైన్ చేసింది బీవీఎస్ రవిని. ఆ పరిచయంతోనే బాలయ్య ఛాన్స్ ఇచ్చారనే ఫిల్మ్ నగర్ లో టాప్.